ఫ్రెండ్స్ స్టోరీలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి మా మిగతా స్టోరీస్ని మీరు మిస్ కాకుండా ఉండేందుకు ఈ స్టోరీ మీకు పూర్తిగా అర్థమవ్వాలి అంటే ఈ వీడియో యొక్క మొదటి భాగం లింక్ క్రింద డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేశాను మీరు ఆ లింక్ని క్లిక్ చేసి ఈ వీడియో యొక్క మొదటి భాగాన్ని చూశాకే ఈ స్టోరీని కంటిన్యూ చేయండి అప్పుడే మీకు ఈ స్టోరీ పూర్తిగా అర్థమవుతుంది భాస్కర్ భాస్కర్ ఫ్రెండ్స్ తన మాటలు విని ఆ గ్రౌండ్ నుంచి రూమ్కి వెళ్ళిపోయారు భాస్కర్ భాస్కర్ ఫ్రెండ్స్ తమ రూమ్లో రాత్రి 9 గంటలకు నలుగురు హాల్లో కూర్చొని ఆ వ్యక్తి చెప్పిన మాటలు విని ఆ హాస్టల్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు భాస్కర్కు కొంచెం ధైర్యం ఎక్కువ అలాగే భాస్కర్ ఫ్రెండ్ రాకేష్కి కూడా ధైర్యంతో పాటు ఏదైనా ఒక విషయం వింటే దాని గురించి తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ కూడా చాలా ఎక్కువ దాంతోపాటు మిగతా ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఆ హాస్టల్ గురించి అలాగే ఆ చనిపోయిన నలుగురు గురించి తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ చాలా పెరిగిపోయింది దాంతో ఆ నలుగురు ఆ హాస్టల్ గురించి మాట్లాడుకునేవాళ్ళు ఆ రోజు రాత్రి మొత్తం ఆ నలుగురు తమ రూమ్లో కూర్చొని హాస్టల్ గురించి మాట్లాడుతూ ఉండగా మళ్ళీ ఎవరో తమ రూమ్ యొక్క డోర్ని కొడుతున్న సౌండ్ వినపడింది దాంతో ఈసారి కూడా రాకేషే మళ్ళీ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూశాడు కానీ ఈసారి కూడా బయట ఎవరు కనపడలేదు దాంతో రాకేష్ ఫ్రెండ్ భాస్కర్ అలాగే మిగతా ఇద్దరు కూడా బయటికొచ్చి ఏంటి డోర్ కొట్టే సౌండ్ వినపడుతుంది కానీ బయటికెళ్ళి చూస్తే ఎవరూ కనపడటలేదు కానీ బయట ఎవరు కనపడపోయేసరికి భాస్కర్కు అనిపించింది ఏంటంటే ఈ వీధిలో ఉండే పిల్లలే అనుకుంటా ఇలా ఇంటి డోర్ని కొట్టి పారిపోతున్నారు ఒకసారి మీరు ఇంటి వెనుక కూడా వెతికి చూడండి అని చెప్పాడు అలా చెప్పగానే భాస్కర్ మాట విని తమ ఫ్రెండ్స్ ఇంటి వెనుక కూడా వెళ్ళి చూశారు కానీ ఏ ఒక్కరూ కనపడలేదు దాంతో భాస్కర్ సర్లే రండి ఇంకొకసారి డోర్ కొట్టే సౌండ్ వినపడితే ఆ పిల్లల వాళ్ళ పేరెంట్స్కి కంప్లైంట్ చేద్దాం అని చెప్పాడు దాంతో ఆ నలుగురు రూమ్లోనికి వెళ్ళి లాక్ చేసుకున్నారు ఇలా లాక్ చేసుకోగానే కరెంట్ పోయింది కరెంటు పోగానే భాస్కర్ క్యాండిల్ని వెలిగించాడు కరెంటు పోవడం వల్ల ఆ నలుగురు కలిసి వాళ్ళింటి టెరస్ పైకి వెళ్ళారు అలా టెరస్ పైకి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా టైం 11 అవుతుంది దాంతో భాస్కర్ ఫ్రెండ్ కిరణ్ అరే మామా ఇక్కడ చల్లటి గాలి వీస్తుంది మనం ఈరోజు రాత్రి ఇక్కడే పడుకుందాం ఎలాగో పవర్ కూడా లేదు అని అనడంతో భాస్కర్ భాస్కర్ మిగతా ఫ్రెండ్స్ కూడా సరే అన్నారు దాంతో భాస్కర్ 4వ ఫ్రెండ్ వంశీ అరే మామా టెర్రస్ పైన చాలా చల్లటి గాలి వీస్తుంది ఈ టైంలో సిట్టింగ్ వేస్తే చాలా బాగుంటుంది అని చెప్పాడు దాంతో వాళ్ళందరూ సరే అన్నారు వంశీ కిరణ్ ఇద్దరు బార్కి వెళ్ళి బీర్లని కొనుక్కొని వచ్చారు ఆ నలుగురు కలిసి తమ టెర్రస్ పైన సిట్టింగ్ వేశారు అలా నలుగురు మందు కొడుతూ ఆ హాస్టల్ గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు దాంట్లో రాకేష్ అరే మామా ఒకసారి మనం కూడా రాత్రి వేళ ఆ గ్రౌండ్లోకి వెళ్ళి అక్కడే ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ వెయిట్ చేద్దాం ఒకవేళ ఆ వ్యక్తి చెప్పినట్టుగానే ఈ గ్రౌండ్లో దెయ్యాలు సంచరిస్తున్నాయని పుకార్లు ఉన్నాయి కదా నిజంగానే దెయ్యాలు ఉన్నాయా లేక ఈ ఊరి వాళ్ళు కావాలనే పుకార్లు సృష్టించారా అనేది తెలిసిపోతుంది అని అన్నాడు అప్పుడు భాస్కర్ కూడా అవును మామ నా మనసులో కూడా అదే అనుకుంటూ ఉన్నాను అని అన్నాడు దాంతో ఆ నలుగురు ఆ రోజు రాత్రి బీర్ తాగి ఆ టెర్రస్ పైనే పడుకొని నిద్రపోయారు వంశీ ఆ ప్లే గ్రౌండ్ ఏ దిక్కు వైపున ఉందో ఆ దిక్కువైపుగా వంశీ పడుకొని ఉన్నాడు రాత్రి 12:45 అవుతుంది వంశీ పక్కనే ఎవరో పడుకున్నట్టుగా అనిపించింది కానీ వంశీకి లెఫ్ట్ సైడ్ వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ పడుకొని ఉన్నారు కానీ వంశీ పక్కన పడుకున్నట్టు అనిపించింది తన రైట్ సైడ్ దాంతో వంశీ ఒక్కసారిగా లేచి చూశాడు కానీ రైట్ సైడ్ ఎవరూ లేరు
వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ లెఫ్ట్ సైడే పడుకొని ఉన్నారు. దాంతో వంశీ పీడకల అనుకొని పడుకున్నాడు. టైం 1:32 అవుతుంది. కిషోర్ కప్పుకున్న దుప్పటిని మెల్లిగా ఎవరో లాగుతున్నట్టుగా కిషోర్కి అనిపించింది. దాంతో కిషోర్ తన దుప్పటిని మళ్ళీ పైకి లాక్కొని నిండా కప్పుకొని పడుకున్నాడు. అలా కప్పుకొని పడుకోగానే ఏవో రెండు చేతులు కిషోర్ కాలుని పట్టుకొని లాగినట్టుగా కిషోర్కు అనిపించింది. దాంతో కిషోర్ ఒక్కసారిగా లేచి చూసి తమ ఫ్రెండ్స్ని కూడా అరే మామా లేవండిరా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ని లేపి ఎవరో నా కాలుని పట్టుకొని లాగినట్టు అనిపించిందిరా అని చెప్పాడు. అప్పుడు భాస్కర్ అరే నీకు తాగింది ఎక్కువైంది మూసుకొని పడుకో అని చెప్పడంతో అందరూ మళ్ళీ పడుకుని పోయారు. రాత్రి సమయం 2:13 అవుతుంది. చల్లటి గాలి మరింత ఎక్కువైంది. దాంతో వాళ్ళ నలుగురికి చలి పుట్టడంతో నిండా కప్పుకొని పడుకున్నారు. అలా నిండా కప్పుకొని పడుకోగా భాస్కర్కు ఏవేవో శబ్దాలు వినిపించసాగాయి. కానీ ఆ శబ్దాలు ఎవరో నలుగురు ఏడుస్తున్నట్టుగా వినిపించింది. దాంతో భాస్కర్ లేచి ఆ గ్రౌండ్ వైపున చూశాడు. ఎందుకంటే ఆ ఏడుస్తున్న సౌండ్ ఆ గ్రౌండ్ వైపు నుంచే వినపడుతూ ఉంది. దాంతో భాస్కర్ వాళ్ళ ఫ్రెండ్స్ని లేపి అరే మామ త్వరగా లేవండి అని చెప్పి అందరిని లేపాడు. దాంతో వాళ్ళ ఫ్రెండ్స్ ఏమైంది మామ అని అనగా అరే కొంచెం జాగ్రత్తగా వినండి మీకు ఎవరైనా ఏడ్చే సౌండ్ వినపడుతుందా అని అన్నాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కొద్దిగా గమనించగా ఆ అవును మామ మాకు కూడా ఎవరో నలుగురు ఏడుస్తున్న సౌండ్ వినపడుతుంది అని చెప్పారు. కానీ ఆ ఏడుస్తున్న సౌండ్ ఆ ప్లేగ్రౌండ్ వైపు నుంచే వినపడుతూ ఉంది. దాంతో ఆ నలుగురు కలిసి ఆ ప్లేగ్రౌండ్ వైపే చూస్తూ ఉన్నారు. అప్పుడు కిషోర్కు అరే మామ ఇదే సరైన సమయం మనం వెంటనే ఆ గ్రౌండ్కి వెళ్ళి చూద్దాం అక్కడ ఎవరు ఏడుస్తున్నారో అనేది తెలిసిపోతుంది. ఒకవేళ ఎవరైనా మనుషులు ఏడుస్తున్నారో లేదా ఈ ఊర్లో జనాలు చెప్పినట్టుగానే దెయ్యాలే ఏడుస్తున్నాయా అనేది తెలిసిపోతుంది. మనకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది అని చెప్పడంతో వాళ్ళందరూ సరే అని చెప్పి ఆ నలుగురు టార్చ్ లైట్ తీసుకొని ఆ ప్లేగ్రౌండ్ వైపు వెళ్ళసాగారు. అలా ప్లేగ్రౌండ్ వైపు వెళ్తూ ఉండగా రోడ్డుపైన కుక్కలు ఏడుస్తూ ఉన్నాయి. మరికొన్ని కుక్కలు అరుస్తూ ఉన్నాయి. అప్పుడు వాళ్ళలో వంశీ అరే మామ దెయ్యాలు వస్తే కుక్కలు ఇలానే ఏడుస్తూ ఉంటాయి అలాగే ఇలానే అరుస్తూ ఉంటాయి నిజంగానే ఆ గ్రౌండ్లో దెయ్యాలే ఉన్నాయనుకుంటా అని చెప్పాడు. అలా చెప్పగానే భాస్కర్ అరే మామ కుక్కలకు ఆకలైతే కూడా ఏడుస్తాయి అలాగే కుక్కలకు ఇంకొక వీధి కుక్క కనపడితే కూడా అరుస్తాయి అంత మాత్రాన కుక్కలు అరిచాయనో లేదా కుక్కలు ఏడ్చాయనో దెయ్యాలు కనపడవురా నువ్వు మరీ ఓవర్గా ఆలోచిస్తున్నావు అని భాస్కర్ వంశీతో అన్నాడు. అలా వాళ్ళ నలుగురు గ్రౌండ్ వైపు వెళ్తూ ఉన్నారు. అలా వెళ్ళగా వెళ్ళగా చివరికి ఆ గ్రౌండ్ యొక్క మెయిన్ గేటుకు చేరుకున్నారు. అలా ఆ గేట్ నుంచి ఆ గ్రౌండ్లోనికి ఎంటర్ కాగానే వాళ్లకు ఏడుస్తున్న సౌండ్ ఒక్కసారిగా ఆగిపోయింది. దాంతో ఆ నలుగురు అరే మామ మనం ఏడుస్తున్న సౌండ్ ఫాలో అవుతే కదరా వచ్చాము ఇప్పుడేంటి గ్రౌండ్లోకి రాగానే ఏడుస్తున్న సౌండ్ ఆగిపోయింది అని చెప్పడంతో భాస్కర్ అలా గ్రౌండ్లో నలువైపులా వెతికి చూద్దాం అలా వెతికి చూస్తే మనకంటూ ఏదో ఒక ఆధారం దొరుకుతుంది అని చెప్పడంతో నలుగురు నలువైపుగా వెళ్ళి వెతుకుతూ ఉండగా కిషోర్కి మళ్ళీ ఏడుస్తున్న సౌండ్ వినిపించింది. అలా కిషోర్ ఆ ఏడుస్తున్న సౌండ్ వైపుగా ఫాలో అవుతూ వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్తూ ఉండగా కిషోర్ అరే భాస్కర్ వంశీ కిరణ్ అందరూ ఇటువైపు రండి ఆ ఏడుస్తున్న సౌండ్ ఇటువైపు నుంచే వినపడుతూ ఉంది అని చెప్పి వాళ్ళందరినీ పిలిచాడు. అలా పిలిచి ఆ నలుగురు ఆ ఏడుస్తున్న సౌండ్ని కూడా విని ఆ ఏడుస్తున్న సౌండ్ వైపుగానే ఫాలో అవుతూ వెళ్తూ ఉన్నారు. అలా వెళ్లే కొద్దీ ఆ గ్రౌండ్ నుంచి ఆ హాస్టల్ వైపుకి వెళ్ళారు.
హాస్టల్ వైపుకి వెళ్తూ వెళ్తూ చివరికి హాస్టల్ మెయిన్ గేట్ దగ్గరికి వెళ్లారు. ఎందుకంటే ఆ ఏడుస్తున్న సౌండ్ ఆ హాస్టల్లోని నుంచే వినపడుతూ ఉంది. ఓకే గాయ్స్, ఈ స్టోరీ యొక్క మిగతా భాగాన్ని నా సెకండ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ వీడియో యొక్క లింక్ని క్రింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి ఈ స్టోరీని కంటిన్యూ చేయండి. అలాగే నా సెకండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి.